నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ హై ఫ్రెండ్ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు నవంబర్లో ఏ ఏ సంక్షేమ పథకాలు విడుదల చేస్తారు అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనకు నవంబర్లో వచ్చేసేసి రైతు భరోసా అలాగే భూమి లేని పేదలకు పట్టాల పంపిణీ జరుగుతుంది అలాగే విద్యా అనే పథకం ఉంది కదా అది కూడా మనకు ఈ నెలలోనే జరుగుతుంది అంతేకాకుండా కళ్యాణం వస్తు షాదీ తోఫా ఉన్నాయి కదా అవి కూడా ఈ నెలలోనే అనమాట ఇప్పుడు ఆ పథకాలు ఏ ఏ డేట్లో విడుదల అనే విషయాన్ని తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న అడకల సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు అడుకల సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చాలా చాలామంది అయితే అడుగుతున్నారు మీరు పెట్టిన వీడియో కరెక్టేనా ఆ డేట్లోనే విడుదల చేస్తారని ఫ్రెండ్స్ నేను ఒకటైతే చెప్తున్నా నేను చేసిన వేరే యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసినా సరే మాకు వచ్చిన అప్డేట్ని బట్టి మేము వీడియో చేస్తాం కానీ అది కరెక్టా కాదనేది మాకు కూడా తెలీదు ఒకవేళ అది కరెక్ట్ అయినా సరే ఆ డేట్లు వాళ్ళు ఎక్స్పెండ్ చేయవచ్చు అనమాట ఏదైనా కారణాల చేత ఆ డేట్లని మన రాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్పెండ్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసేసి నవంబర్ ఏడవ తేదీన రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసాకి సంబంధించిన రెండో విడత నాలుగు వేల రూపాయలు ఈ రైతులకైతే మనకు ఈ నెల ఏడవ తారీఖున అంటే దివాళీకి ముందు వారి వారి బ్యాంక్ అకౌంట్లోనైతే డిపాజిట్ చేయడం జరుగుతుందనమాట అలాగే నవంబర్ పదిహేను వచ్చేసేసి భూమి లేని పేదలకు పట్టాల పంపిణీ అనమాట ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉంటారో ఇల్లు లేని నిర్వాసితులు అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి భూమి లేని పేదలకు అయితే పట్టాల పంపిణీ చేయడం జరుగుతుందనమాట అలాగే నవంబర్ ఇరవై ఎనిమిది వచ్చేసేసి విద్యా దేవనం విడుదల చేయడం జరుగుతుందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసేసి నవంబర్ ముప్పయో తేదీన కళ్యాణ తోఫా అలాగే షాదీ తోఫా అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట ఎవరైనా సరే ఈ కళ్యాణ మస్తు అలాగే షాదీ తోపాకి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే దీనికి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న నెటల్లా సబ్స్క్రైబర్ మీద అయితే ప్రెచ్చండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఒక థ్యాంక్ యూ ఫ్రెండ్